అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. ఆయన అడిగి ఎందు సాక్ష్యాలు అడుగుమని ఒకటి చెప్పాను. ఆయన ఒకటన్నా నేను చెప్తున్నా ఇప్పుడు అన్ని నేను అనేక ఆధారాలు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ ఒకటే నేను గతంలో కూడా చెప్పాను కాబట్టి ఒక్కటే చెప్పానండి. ఎవరైనా ఎవరు ఎవరైనా బీడీజేపీలో చేరుతా అంటే చేరొద్దంటమా చేరొద్దంటమా అంటున్నా నాకు తెలియదు ఆయన సంగతిగా నేను చెప్తున్నాను. ఎవరైనా బీజేపీలో ఎవరైనా చేరుతామంటే ఎందుకు వద్దంటాం డెమోక్రటిక్ పార్టీ మరి. అంతేకాదు నేను మళ్ళీ మనవి చేస్తున్నాను బీఆర్ఎస్ లో ఉన్నటువంటి గ్రామస్థాయి కార్యకర్తలు గాని సర్పంచులు గాని లేకపోతే స్థానిక ప్రజాప్రతినిధులు గాని పెద్ద ఎత్తున బీజేపీలో చేరుతున్నారు చేరాలని కూడా నేను పిలుపునిస్తా ఉన్నాను. బీఆర్ఎస్ కు తెలంగాణలో భవిష్యత్తు లేదు. బీఆర్ఎస్ 10 సంవత్సరాలు కేసీఆర్ కుటుంబం చుట్టే తిరిగింది. కేసీఆర్ కుటుంబానికే సేవ చేసింది ప్రభుత్వం గాని పార్టీ గాని. కాబట్టి ఈరోజు దేశానికి సేవ చేయడం కోసము నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో బీఆర్ఎస్ కార్యకర్తలందరూ భారతీయ జనతా పార్టీలో చేరాల్సిందిగా నేను సగౌరవంగా ప్రతి ఒక్కరిని ఆహ్వానిస్తున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.